తెలంగాణలో దిశ ఘటన మరవక ముందే తూర్పు గోదావరి జిల్లాలో మరో గ్యాంగ్ రేప్ చోటు చేసుకుంది. అతివలపై జరుగుతున్న అత్యాచారాల ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని దేశం యావత్తు గొంతెత్తి నినదిస్తోంది. మహిళల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను తీసుకురావాలని, దోషులను వెంటనే శిక్షించాలని అన్ని వర్గాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 50 ఏళ్ల మహిళపై 3 వ్యక్తులు అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి హతమార్చిన ఘటన ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తోంది. వేమవరంలో జరిగిన ఈ ఘటనలో ఒకరు అరెస్టు కాక మరో 2 పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఆ 2 నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు సమాచారం. ప్రతి ఒక్కరు చిన్న ఆడపిల్ల దగ్గర నుంచి అమ్మాయిలు ప్రతి ఒక్కరు పేరెంట్స్ అందరూ